వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఈ తేదీ నుంచి మూడు పథకాలకు సంబంధించి అయితే డబ్బులు వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే కేటాయింపులు చేయబోతున్నారు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాబట్టి ఈ పథకాలకు సంబంధించి అర్హులను కూడా ఎంపిక చేయడం జరిగింది ఇక ఇది ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది చాలా మందికి వెళ్తూ ఉంటుంది మీరు చూసే లైక్ వల్ల మాకు సపోర్ట్గా నిలబడుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఇది వీడియోని చూసి లైక్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి మూడు పథకాలు ఇది బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు అక్క చెవలమ్మలకు ఇప్పటికే మొన్న జరిగిన ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డాక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీకి ఇది సంబంధించి ఇది పెద్ద శుభవార్త డాక్రా అక్రమ చెల్లెంలకు సున్నా వడ్డీ గతంలో ఏదైతే మనకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తారో వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చారో అదే తరహా అదే అదే విధంగా రుణాలు సున్నా వడ్డీ రుణాలను అయితే దాదాపు అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు కూడా మహిళలకు పంపిణీ చేయాలని ఈ నాలుగేళ్ల కాలంలో సీఎం సూచించారు ఇక ఏరి కోరి మహిళలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించిన ఆరు గ్యారంటీలో భాగంగా మనకు మొదటిగా గ్యారంటీ ఏదైతే ఉందో మహాలక్ష్మి గ్యారంటీ ఆ గ్యారెంటీలో నాలుగు పథకాలు ఉన్నాయి దాంట్లో మూడు పథకాలు ఉన్నాయి ఆ మూడు పథకాల్లో మొట్టమొదటిగా చూసుకుంటే మహాలక్ష్మిలో ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇరవై మా ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న మహిళలకు ఇది పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు కూడా ఎందుకంటే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అసెంబ్లీ సమావేశాలు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి అవ్వడంతో పదిహేనవ తారీఖు నుంచి అయితే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలను అర్హత కలిగిన మహిళల ఖాతాలోకి వేయబోతుంది అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ను కేటాయించడం జరుగుతుంది ఇక కుటుంబంలో ఏ వయసుతో సంబంధం లేకుండా కుటుంబంలో పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళకు అయితే ఇరవై ఐదు వందల రూపాయలు వర్తిస్తాయని కూడా చెప్పడం జరిగింది ఇక మనం ఈ ఆరు ఐదు ఐదు గ్యారంటీలను ఏవైతే అప్లికేషన్లు పెట్టుకున్నామో దాన్ని ఆన్లైన్ డిజిటలైజేషన్ చేయడం జరిగింది అర్హుల అర్హులను కూడా ఎంపిక చేయడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ ఐదు వందల రూపాయలకే గ్యాస్ అయితే ప్రతి ఒక్క మహిళకు అంటే ఒక్క ఏ గ్యాస్ సిలిండర్ అయినా సరే మహిళ పేరు మీద ఉండాలి అని చెప్పడం జరిగింది ఆ మహిళ పేరు మీద ఉంటేనే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వర్తిస్తుంది అని ఇప్పుడు మన గ్యాస్ సిలిండర్ చూసుకుంటే పదకొండు వందలు రూపాయలు పన్నెండు వందల దాకా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ గుర్తుంచుకోండి ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ తీసుకోండి మీకు సంవత్సరానికి ఆరు సిలిండర్లు ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఖచ్చితంగా తీసుకోండి ఇక తర్వాత వచ్చేసి ఉచిత ఉచిత రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇది ఇంట్లో ఇంట్లో ఉన్న వారికి కూడా వర్తిస్తుంది అంటే ఇతర రాష్ట్రాల వారికి కాదు మన తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి రెండు వందల యూనిట్లు వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది ఇక అధికారులు రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలు రేపు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి పదిహేనో తారీఖు వరకు తర్వాత ఈ లోపల అసెంబ్ అధికారులు మీ ఇంటింటికి వస్తారు వచ్చినప్పుడు మీరు మాత్రం ఈ జిరాక్సులు ఖచ్చితంగా ఇవ్వాలి ఇంకా గృహలక్ష్మికి మహాలక్ష్మి పథకానికి అయితే మీ బ్యాంకు ఖాతా అలాగే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ మూడు జిరాక్సులు ఇవ్వాలి అలాగే గ్యాస్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కు సంబంధించి అయితే గ్యాస్ బుక్ మీ ఆధార్ కార్డు ఇవి ఇవ్వాలి ఇక ఉచిత విద్యుత్కు మాత్రం ఒక రేషన్ కార్డు ఉన్న చాలు మీకు ఉచిత విద్యుత్కు సంబంధించి అందించడం జరుగుతుంది ఇక కేవలం దరఖాస్తు చేసుకున్న వారు మాత్రం కోటికి పైగా దరఖాస్తు చేసుకున్నారు అందులో రెండు లక్షల ఎనభై రెండు వేల నకిలీ దరఖాస్తులు అని శ్రీకర్ గుర్తించడం జరిగింది అది ఎలా గుర్తించారని కూడా తెలియదు కాకపోతే మీ పేరు మాత్రం దాంట్లో ఉంటే ఈ బతకాలు మీకు వర్తిస్తవు అని కూడా చెప్పడం జరిగింది